నాన్నగారు లెగసీ మీ కుటుంబంలో నిలబెట్టింది, కోటి గారు అంటే మీరు ఒప్పుకుంటారా? లేదండి, లెగసీ అంటే కోటి ఒప్పుకోడు, కోటి ఒప్పుకోడు. ఎందుకంటే నాన్నగారు స్టైల్, ఆయన చేసినంతా వేరే స్టైల్. స్పీడ్ సాంగ్స్ వాళ్ళిద్దరు రాజు కోటి వాళ్ళు చేశారు. కోటి కొన్ని పాటలు చాలా బాగా చేశాడు, కదిలే కాలమ ఇటువంటి పాటలు చేశాడు. మీరు మొన్న మరి కోటి ఇంటికి వెళ్ళారు, ఆయన అడిగారు ఇదే మాట, మీరంటే ఒప్పుకుంటారా వాసురావు ఒప్పుకుంటారా అంటే కోటి ఏమంటాడో అడగండి. అలాగా కోటియే చెప్తుంటాడు, కాబట్టి నేను చెప్తున్నాను. మా నాన్నగారు స్టైల్ అంటే మా అన్నయ్య వాసు స్టైల్, నాది ఒక స్టైల్ అని చెప్తారు ఆయన. ఆయన చెప్పారు నాన్నగారు స్టైల్ అని అడిగితే మా అన్నయ్య చేస్తారు, వాసురావు అన్నయ్య నాన్నగారే చెప్పేవారు. కోటి గారు సూపర్గా, మళ్ళీ అర్థం అవ్వకూడదు కదా, అన్నదమ్ములు ఇద్దరు కొడుకుల్లో మళ్ళీ ఎవరు అప్సెట్ అవ్వకూడదు కదా. అందుకని కోటి బాగా చేస్తాడు స్పీడ్ గీడు. నాలాగా మెలడీస్ చేయాలంటే మా వాసు చేస్తారు. అదే వాసు అని కూడా అంటారు, వాసు గారు అంటారు నాన్నగారు, అందరినీ గారు అనే పిలుస్తారు. ఓకే, అలాగా ఇప్పుడు చేయగలడు కోటి. ఆయనకు వచ్చిన సినిమాలు అలాంటిది, అబీబీ 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 అన్నప్పుడు మీరు రాజేశ్వరరావు గారితో ఎలా పోలుస్తారు? మీరు కదిలే కాలం మొత్తం పిలవచ్చు. నేను ఇంకో పాట చేశారండి, తానని నాని తానని నాని తానని తాని గోకుల కృష్ణ గోపాలకి, రాజేశ్వరరావు కొడుకు ఆ సినిమాలో పా కోటి. మిగతా పాటల్లో రాజేశ్వర గారు కొడుకు కాదు, కోటి మనవడు. నెక్స్ట్ జనరేషన్ అంతే. ఆ పాట చాలా బాగా చేశాడు కోటి. నాన్నగారు అలా కనబడతారు ఆ పాటలో, రాజేశ్వరరావు గారు స్టైల్ పెట్టాడు. అనేవాడు కూడా, అతను కూడా చెప్పాడు, నేను నాన్నగారు స్టైల్ ఏం చేయనండి, నేను మాది వేరే స్టైల్ అనేవాడు ఆయన. ఆయనంతా బాంబే స్టైలు, అలా ఇళయరాజా గారి స్టైల్. అదంతా ఒక ట్రెండ్, బట్ తర్వాత ఈ మ్యూజిక్ ట్రెండ్ తీసుకొచ్చిందంటే కోటి గారు అని చెప్పి. రాజకోటి గారు, అవును రాజకోటి. లేదండి, ఎముడుకు మొగుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రెండ్ స్టైల్. నేను పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు చిన్న మన సిల్క్ స్మిత సినిమాలు అవే చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి లైఫ్ ఇచ్చింది పినిశెట్టి రవిరాజా, పినిశెట్టి గారు, రవిరాజా రవీను వీళ్ళందరూ. అప్పుడు వీళ్ళు ఫ్రెష్ అన్నమాట, వెతుకుతున్నారు ఈ హీరోస్. ఎప్పుడు చూడు మళ్ళీ చక్రవర్తి గారు అన్నీ ఒకే స్టైల్, ఇంది వేరే స్టైల్ కదా, బంగారు బాతు గుడ్డు అని అలాంటి ఇలాంటి ఆ టైప్ లాగా ఉండేది. వీళ్ళు వెస్టర్న్ కూడా పెట్టి చేసేవాళ్ళు. అప్పుడు కోటికి బ్రేక్ ఇచ్చింది రాజకోటికి ఎముడుకు మొగుడు. తర్వాత కోటి గారు గొప్పతనం ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే, వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చినాయి, అప్పుడు కూడా ఈయనొక్కడు నిలబడి, ఆయన ఎక్కువ చేయలేదు ఈయన ఎక్కువ చేశాడు. అరుంధతి ఇవన్నీ చాలా చేశాడు. సో ఏదో అమ్మ దొంగ అని ఒక సినిమా, అక్కడి నుంచి ఆయనకి సపరేట్ విడిగా చేయటం ఆరంభించాడు. బాగా చేశాడు, అక్కడి నుంచి పుంజుకున్నాడు, ఆయన పేరు ఆయన తెచ్చుకున్నాడు. బట్ మా జనరేషన్కి కూడా రాజ్ కోటి అనే పేరు వినడానికి చాలా బాగుంటుంది. అదే రాజ్ అండ్ కోటి విడిపోవడానికి కారణం మీ ఒక అన్నగా ఏం చెప్తారు సార్? మీరు ఏం లేదండి, ఇతను హార్డ్ వర్కర్ మంచి చెప్పాలి కదా. నేను ధైర్యంగా చెప్పాను కదా, రాజేశ్వరరావు గారి స్టైల్ అంటే వాసురావే. అదేలాగా కోటి, ఆయన రేపు చిరంజీవి సినిమా చేసేటప్పుడు చూశానండి వాళ్ళ అవస్థ, అసలు నిద్రపోయేవాడు కాదు. కంపోజింగ్ నుంచి వచ్చి విసుక్కునేవాడు, ఇంట్లో సామాన్లు పడి ఇసిరేసేవాడు, అది అంత చికాకు పడిపోయాడు. ఎందుకంటే లేదు ట్యూన్ బాగా, ఇంకో పాట చేయి, ఇంకో ట్యూన్ చేయి, ఇంకో ట్యూన్ చేయి, అలాగుండేది అనమాట. ఇప్పుడు ఆ చిరంజీవి గారు పాటలు 10 మందితో రాయించేవాళ్ళు. గ్యాంగ్ లీడర్ పాటలు 5 మంది రైటర్స్తో రాయించారు. భువనచంద్ర, వేటూరి, ఆళ్ళు, శాస్త్రి గారు, వాళ్ళు వీళ్ళు వెన్నెల గారు అందరితో రాయించారు. నాకు ఇచ్చి చేయించమంటే నేను అన్నాను, నా కవి పేర్లు చెప్పకండి, బ్లాంక్గా పాటలు ఇవ్వండి, ఏ పాట బాగుందో నేను చేస్తాను. ఎందుకంటే వేటూరు గారి పేరు చూసిన తర్వాత తీసేస్తామా మనం? చూస్తే అన్ని పాటలు నేను ఓకే చేసినవన్నీ ఎవరు చేశారంటే భువనచంద్ర. వాన వాన వెళ్ళువాయే టపు టపు టపోరి తరనా నా, అన్ని పాటలు మాకు లిరిక్ రైటర్ పేరు రాయకుండా ఇచ్చారనమాట నాకు. అవి నేను ఓకే చేసి, నేను అరవింద్ గారు, బాపినెడ్డి గారు, మేము ముగ్గురం కూర్చొని, విజయబాపినెడ్డి గారు కూర్చొని ఓకే చేసి తర్వాతే తెలిసింది భువనచంద్ర రికార్డింగ్ వచ్చాడు. భువనచంద్ర అదేంటి భువన అంటే, భయ్యా మీరు అవి చేసిన ఓకే చేసిన పాటలన్నీ నేను రాసినవి అన్నాడు. గాడ్ బ్లెస్ యూ. అక్కడి నుంచి ఆయనకి టర్న్ అవర్. ఓకే, అలాగా కోటికి ఎంతో ఎంతో ఇంకో ట్యూన్ చేయి, ఇంకో ట్యూన్ చేయి, ఇంకో ట్యూన్ చేయండి కూర్చొని చేశాడు. ఇది ఈయనేనే ఏమన్నాడు అంట, ఇంత వాళ్ళు అడగగానే ఊరికే చేయలేమయ్యా, మళ్ళీ మనం రెస్ట్ తీసుకుందాం తర్వాత చేద్దాం. అలా కాదు, కాంపిటీషన్ ఉంది, మనం ఇలా అన్నామంటే మనల్ని తీసిపారేసి రాజా ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకో మీడియా దగ్గరికి వెళ్ళిపోతారు. మనం ఈ టైంలోనే కష్టపడాలి అని
అక్కడ వాళ్ళిద్దరూ మిస్అండర్స్టాండింగ్. డబ్బు దగ్గర రాలేదు, ఇంకెక్కడా రాలేదు, పని దగ్గరే వచ్చింది. అంటే ఆయన సిన్సియారిటీ లేదని కాదు, అసమర్థులని కాదు, ఆయన కొంచెం రిలాక్స్డ్గా చేద్దాం అలా ఇలాగ ఏదో ఆయన మనసులో ఉన్నది, ఆయన స్టైల్ ఆయన చెప్పాడు. ఇతను హార్డ్ వర్కర్, కోటి ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. ఇప్పటికి కూడా వాళ్ళు మేము నేనైనా కోటి గారైనా ఎవరైనా ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చారు ఇంటర్వ్యూకి, మిమ్మల్ని 12 గంటలకు వెళ్ళమంటే మీరు బిఫోర్ టైం వచ్చేసారు, దట్ ఈజ్ యువర్ మీ గొప్పతనం. అది నేను కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడేదో వర్క్ చేసుకోవటం, మన సినిమాల్లో మనం చేయట్లేదు కదా అని రిలాక్స్గా ఉండం, ఇంకా ఫ్రెష్గా ఉండం అనేసి చేస్తుంటాం. అది మన మా అన్నదమ్ములు ఇద్దరికీ ఉండేది. సో అన్నేమో చెన్నైలో ఉండిపోయారు, తమ్ముడేమో హైదరాబాద్లో ఉండిపోయారు, కలుస్తుంటారు రెగ్యులర్గా? రెగ్యులర్ అండి, రెగ్యులర్గా. ఆయన ఇప్పుడు కూడా ఆయన పాటలు చేస్తే అప్రూవల్ నాకే పంపిస్తాడు, నేనేం చేసినా ఆయన పంపిస్తాను. సో కోటి గారు ఇప్పుడు కూడా అక్కడ ఎక్కడ తగ్గట్లేదు అనమాట, ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లాగే పోరాడుతూనే ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా. ఎస్, ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పాసింగ్ అవుట్స్ లాగా ఉండకూడదు కదా, అందులో కొందరు స్థిరపడిపోయారు. మన దేవిశ్రీ ప్రసాద్ అని వీళ్ళని ఈ సామాజిక వర్గం ఉన్న తర్వాత మావాడే వాడు, వాడు మా పిల్లలే వీళ్ళు, తమన్ సాయి అంటాం, వాడి పేరు పెట్టిందే నేనే, సాయి నామకరణం చేసిందే నేనే తమన్ గారికి. తమన్ సాయి ఘంటసాల గారు ఫ్యామిలీ కదా అబ్బాయి, కాదండి ఘంటసాల అంటే ఈ ఘంటసాల గారు కాదు, మన ఘంటసాల సింగర్ ఘంటసాల కాదు, నెల్లూరు ఘంటసాల గారని, ఘంటసాల బలరామయ్య గారని, నాగేశ్వరరావు గారిని ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన, ఇంట్రొడ్యూస్ చేసి ఆయన భోజనం పెట్టిన ఆయన ఘంటసాల బలరామయ్య గారు. ఆయన మనవడు, ఆయన కొడుకు వాడు క్లాస్మేట్, మా ఇంట్లోనే వాడు పెరిగాడు, మా ఇంట్లోనే ఉండేవాడు, వాడి పేరు శివకుమార్, ఘంటసాల శివకుమార్ అని, అతను కొడుకు అనమాట. ఆవిడ సావిత్రి వాళ్ళ అమ్మ, ఆవిడ బి వసంత గారు అని పాటలు పాడతారు. ఓకే, ఆవిడ చెల్లెలు ఈవిడ సావిత్రి. సావిత్రి శివకుమార్లకు జన్మించినోడు మన సాయి తమన్. ఇన్ని తరాల మ్యూజిక్ చూశారు కదా, సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే మ్యూజిక్ రాని వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతున్నారు అనే మాట ఎక్కువ వినపడుతుంది మనకి. ఏదో ట్యూన్స్ కట్టేస్తున్నారు, ఏదో వెస్ట్రన్, ఏదో అన్ని మిక్స్ చేసి కొట్టేస్తున్నారు అన్న మాట ఎక్కువ ఉంది సార్, మీకు ఎలా అనిపించింది ఇప్పుడు మ్యూజిక్ వింటే? అంటే అంత ఈజీగా తీసి పారేయలేవండి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు మీరు అన్నట్టు కోఆర్డినేట్ చేసి కొంతమంది చేసుకుంటున్నారు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, లేకుంటే నేను చెప్పేస్తాను, నేను అసలు డెలిబరేట్ ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాను. ఎలాగంటే ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ సంగీత జ్ఞానం ఉందనుకోండి, మీ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు అక్కడ కోఆర్డినేట్ మ్యూజిక్ ప్రొడ్యూ మ్యూజిక్ డైరెక్టర్గా కూర్చొని ఎవరితోనూ చేయిస్తూ వాళ్ళ పక్క నుండి ఇది బాగుందని తర్వాత సిడీలోనో వాట్సాప్లోనో డైరెక్టర్గా వాళ్ళకి వినిపిస్తున్నారు. అది చాలా తక్కువ, అంటే అది చాలా తక్కువ మంది. బట్ ఇప్పుడు చేస్తున్న అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వెరీ టాలెంటెడ్ అండి. వాళ్ళందరూ అక్కడ మా కొంచెం గర్వంగా చెప్పుకుంటాం, మా దగ్గర తయారైన కుర్రాళ్ళు. ఇప్పుడు మా రెహమాను ఆయన తయారవ్వలేదు కానీ కోటి గారి దగ్గర రెహమాన్ ఉండేవాడు. నా దగ్గర మణిశర్మ, మణిశర్మని చౌపడ్చుకు గిల్లేవాడిని అప్పుడే అతను మా దగ్గర ఎంతో తయారయ్యాడు. ఇలా చాలామంది ఉన్నారు, అది వాళ్ళు చెప్పాలి, మేము చెప్పుకోకూడదులేండి. అది వాళ్ళు చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు, మణిశర్మ చెప్పాడో లేదో నాకు తెలియదు, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇప్పటికీ నిన్న కూడా ఫోన్ చేశాడు, అన్నా నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు సినిమా చేస్తున్నాను, పాటలు విను ఆచార్య, ఆచార్య సాంగ్స్ అన్నీ పంపించాడు ఆయన, అటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. అలాగా ఇప్పుడు చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ వెరీ గుడ్ అండి, చేయించుకునే వాళ్ళే తక్కువ. సో మీరు అన్నారు కాబట్టి మణిశర్మ కూడా మీ దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి అసిస్టెంట్గా మీకు తెలుసు, ఒకప్పుడు కీబోర్డ్ ప్లేయర్, కీబోర్డ్ ప్లేయర్ సినిమాలో వాయించిందే నేనే. మంచి ఫామ్ లో ఉన్న మణిశర్మ మిడిల్లో బాగా డ్రాప్ అయిపోయారు, తర్వాత మణిశర్మ గారు ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా పైకి లేచారు. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు కాంబినేషన్ అంటే, మణిశర్మ కాంబినేషన్ అంటే చెప్పనక్కర్లేదు, సూపర్ టూపర్ హిట్స్ ఉన్నాయి. అదే చిరంజీవి గారు ఈ హిట్ పడిన తర్వాత మళ్ళీ మణిశర్మకి లైఫ్ ఇస్తున్నారు ఆచార్య. ఎస్ అండి, అదే మీరు చెప్పింది మంచి పాయింట్, వాళ్ళతో ఎవరు అడగలేదు, ఇవన్నీ ఇంత ధైర్యంగా కూడా అడగలేదు, అది నిజం. దట్ ఈస్ టాలెంట్ ఆఫ్ మణిశర్మ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇందాక ఏమన్నారు మీరు, కోటి గారు ఇంకా కూడా డల్ దిగలేదు, స్పీక్ అవ్వలేదు అన్నారే, టాలెంట్, ఇన్బోర్న్ టాలెంట్స్ అవన్నీ. అంటే సక్సెస్ ఉంటేనే ఇండస్ట్రీ మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీస్తున్నారు, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడు, వాసురావు అది కాదు, ఎవరైనా నేను ఉన్నది నిజం మాట్లాడుతాను. కీరవాణి గారు, ఆయన టాలెంట్ అయింది. బాహుబలి అనే సినిమాకి ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ సినిమా, మనం ఇంకేమన్నా బాంబే నుంచో లేకపోతే ఇళయరాజా గారినో లేకపోతే ఇంకోకుండా ఇంకోటి తెద్దాం అని అనుకొని ఉంటారు. రాజమౌళి గారికి నమ్మకం, వాళ్ళ బ్రదరు, కజిన్ బ్రదరు, ఏ బ్రదరు, ఆయన టాలెంట్ గురించి ఆయనకి తెలుసు.
ఈయనకి తెలుసు నేను చేసి చూపిస్తానని చేసి చూపించాడు కదా. ఇంటర్నేషనల్ లెవెల్లో కీరవాణి గారు చేశారు. అలా మణి శర్మ ఇవాళ ఆచార్య కాకపోయినా ఇంకో సినిమాతో వస్తాడు, ఎప్పటికైనా మళ్ళీ వస్తాడన్న నమ్మకం నాకుంది. అది చిరంజీవి గారు గొప్పదనం ఏంటంటే ఆయన టాలెంట్ చిరంజీవి గారికి తెలుసు. సూపర్ టూపర్ హిట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరు. అన్నీ హిట్సే, అన్ని చాలా హిట్స్ ఉన్నాయి. అలాగా చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంకేం కావాలి అని ఒక అబ్బాయి చేశారు. అతను మా తెలుగు అబ్బాయి కాకపోయినా చక్కగా చేస్తున్నారు. చేయించుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఉంది కదా, అప్పుడు అంతా యంగ్ హీరోస్ వాళ్ళ స్టైల్ ఒకటి. బట్ కొందరు డైరెక్టర్స్ ఉన్నారండి తమిళ తెలుగులో చేయించుకునే వాళ్ళు, భలే చేయించుకుంటున్నారు. అందులో కొందరు తురికరామ్ గారు. ఇప్పుడు సామాజవర్గమున ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆ పాట ఎవరన్నా చేస్తే హిట్ అవ్వదు. అది ఆ సినిమా కాబట్టి అంత బాగా హిట్ అయిపోయింది. బట్ ఆ సినిమా సాంగ్స్ వచ్చినప్పుడు కూడా తమన్ గారిని ఎంతమంది నెటిజన్స్ అవంతా ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ కాపీ చేసి అన్నారు. ఇవాళ ఆ పాటలు లేకపోతే కచేరీ లేదు. ఒకప్పుడు రామ్మ చిలకమ్మ లేకపోతే పాట లేదు, ఇప్పుడు ఈ పాట లేకపోతే పాటే లేదు. ఎప్పుడు విన్నాది బోర్ కొట్టట్లేదు. నేను కూడా వింటుంటా వాక్ చేసినప్పుడు, అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఆ పాట. వాళ్ళు దేర్ ఆర్ టాలెంటెడ్ అండి. ఈవెన్ ఈయనేం తక్కువైనవాడు కాదు. తమన్, మీరు తమన్ అంటారు, మేము సాయి అంటారు, అతను ఏం తక్కువైనవాడు కాదు. ఇవాళ తర్వాత 5 సాంగ్స్లో గొప్పతనం ఏంటంటే రికార్డింగ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. ఒక రెహమాన్ గారు లెవెల్లోకి చాలా దగ్గరలో ఉన్నాడు. నిన్న మొన్న ఎవరితోనో చెప్తున్నాను నేను అలా ఉందరా అంటే, నిన్న శివమణి గారు వచ్చారింటికి, ఆయనతో చెప్తున్నాను, అవునన్న ఐ అగ్రీ విత్ దట్ అన్నాడు. అలా దేవిశ్రీ ప్రసాద్ ఆయన ఎన్ని చేశాడు హిట్స్, ఎంత బాగా చేశాడు. అతను ఒకడు అండి రాక్షసుడు. ఇవాళకి అసిస్టెంట్స్ అది ఇది కాదు, ఆయనే కూర్చొని అన్నీ చేసుకుంటాడు. అతను ఇళయరాజా గారిని చాలా ఫాలో అవుతాడు. ఇళయరాజా గారికి ఇవాళ వరకు అసిస్టెంట్స్ లేరు. ఆయన కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని ఇలా రాసేస్తూ ఉంటాడు అంతే. వీళ్ళకి అంత రాసే అంత కెపాసిటీ లేదు దేవిశ్రీ ప్రసాద్. బట్ ఒక తబలా వాయించే అతను వాయిస్తుంటే కూడా ఆయనే కూర్చొని చేసుకుంటాడు మ్యూజిక్ ప్రతి పాట. దేర్ ఆల్ టాలెంటెడ్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్, వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళకి అదొక ఈ సుమన్ టీవీలో చూసారంటే వాళ్ళకి అదొక ఆక్సిజన్. నేను ఎప్పుడైనా ఒక పాట బాగుందంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళు అంటారు యూ మేడ్ మై డే గ్రాండియర్ అంకుల్ అనేదో అంటారు, లేకపోతే అన్నయ్య అంటారు. ఎంత సంతోషపడిపోతారో వాళ్ళ పాటలు బాగుంది, వాళ్ళ పిక్చర్ బాగుంది. టీవీలో చూస్తూ ఉంటాం కొన్ని రీరికార్డింగ్ బిట్స్ బాగుందంటే వాళ్ళకి నేను మెసేజ్ పెడతాను అన్నమాట, ఎంత బాగా చేసేవారు ఆ చోట, ఇది వెరీ గుడ్ అంటే. కొందరు చెప్తారు అంత మీ దగ్గర వచ్చిందే కదా అన్నా అంటారు. కొందరు అలా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ఆనందపడిపోతారు. అది అంత వాళ్ళకి అంత పోయినంత మాత్రం మనమేం తగ్గిపోం కదా అంతే. దట్ ఈస్ మై స్టైల్ దట్ సార్.